తెలుగు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నలుమూలల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనందరిలో ఒకటే భయం, కరోనా భయం. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటి మాటికి తరచుగా చేతులు ముఖం కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, ఎక్కువ మంది ఉన్నటువంటి సమూహంలోకి వెళ్లకుండా దూరంగా ఉండాలి, దగ్గిన తుమ్మిన చేతిరుమాల్ని అడ్డం పెట్టుకోవాలి, తరచుగా చేతులు కడుక్కోవాలి, చేతుల్ని ముఖానికి కళ్ళకి చెవులకి ఎక్కడా కూడా ముక్కుకి తాకకుండా చూసుకోవాలి, దూర ప్రయాణాలని సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండాలి. ఎవరైనా దగ్గు లేదా తుమ్ము ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి, కొత్త వారికి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా విదేశాల నుంచి మన పరిసరాల్లో ఎవరు కొత్తగా ఈ మధ్య కాలంలో 15 రోజుల్లోపు ఎవరు విదేశాలలో ప్రయాణం చేసి వచ్చినా కూడా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ వారికి, పోలీసు వారికి కానీ లేదా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కానీ లేదా మున్సిపల్ శాఖకు కానీ లేదా మండల అభివృద్ధి అధికారికి కానీ లేదా ఆశా వర్కర్లకు కానీ లేదా సచివాలయ ఉద్యోగస్తులకు కానీ ఎవరికో ఒకరికి 15 రోజుల లోపు విదేశాల నుంచి వచ్చి స్వీయ నిర్బంధంలో ఇంట్లో గడపకుండా బజారు మీదకు వస్తున్నటువంటి ఆ వ్యక్తుల్ని వెంటనే వ్యక్తుల గురించి వెంటనే మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా సమాజానికి కీడు దొరకకుండా అరికట్టాకి అదొక అవకాశంగా మనకి ఏర్పడుతుంది. ఈ పరిశుభ్రత పాటిస్తే స్వీయ నియంత్రణ 10 మందిలోకి వెళ్లకుండా, ఎక్కువ జనసమూహంలోకి తిరగకుండా, దూర ప్రయాణాలు చేయకుండా శుచిగా శుభ్రంగా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా కరోనా వైరస్ మన దరికి చేరకుండా ఉంటాకి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ జాగ్రత్తలు తీసుకోమని కోరుకుంటున్నాను.